ఇప్పటికే విశాఖ అంటే నిజంగా అందమైన ఒక సుందర నగరంగా పిలుచుకుంటూ ఉంటారు ఎందుకంటే అతిపెద్ద పర్యాటక కేంద్రం కూడా విశాఖపట్నం నిజంగా చాలామంది విశాఖ బీచ్కి కానీ లేదంటే అక్కడున్న గిరిజన ప్రాంతాలకు కానీ అరకు కానీ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెళ్ళాల్సిందే విశాఖను అందుకే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అంతేకాకుండా ఒక ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఏరియాగా కూడా చూస్తారు బొంబాయి తర్వాత విశాఖనే ఎక్కువగా చెప్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాలి పరిపాలనా రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది అనే భావన వస్తుంది ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొన్ని అద్భుత వరాలు కూడా ప్రకటించడం పూర్తిగా విశాఖను అభివృద్ధి చేయాలి ఉత్తరాంధ్ర మీద మరింత దృష్టి పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ప్రాంత వాసులని ఆనందపరుస్తుంది అనేది తాజాగా ఎందుకంటే అసలే పర్యాటక కేంద్రం కాబట్టి దానికి తోడు రాజధానిగా కూడా మారితే విశాఖ ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతాయి అనేది ఆ దిశగానే ముందుకు అడుగులు వేస్తున్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాష్ట్రంలో బీచ్ అందాలు చూడాలన్నా ఏజెన్సీ ప్రకృతి సోయుగాలు చూడాలన్నా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విశాఖ వెళ్తూ ఉంటారు కనీసం మూడు రోజులైనా ఉంటే గానీ అందాలను చూడలేము అనమాట అలాంటి విశాఖను మరింత ప్రకృతి సిద్ధ మార్చే ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ బీచ్ రోడ్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కల అది సాకారం అవబోతోంది అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతోంది అక్కడ అంటే విదేశీ పర్యాటకులు కూడా నేరుగా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టుకి కూడా శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వేయంతో ఈ ప్రాజెక్టు రెడీ అవుతుంది అలాగే ఉత్తరాంధ్ర నుంచి చెన్నై వరకు ప్రాంత తీర ప్రాంత అభివృద్ధి కూడా చేస్తున్నారు ఈ ప్రాంతాలను కలుపుకుంటూ జిల్లాకు పోర్టుని నియమించి సముద్ర రవాణా రెట్టింపు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఆలోచన అదేవిధంగా కోస్టల్ కారిడార్ను కూడా పరుగులు పెట్టించి సముద్ర ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని పెంచాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరొక టార్గెట్ ఇలా ఉత్తరాంధ్రలో ప్రకృతి పరంగా దొరికే వనరులన్నీ ఉపయోగించుకొని ఒక పక్క ప్లాన్తో అక్కడ అభివృద్ధి ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది అదే కనుక పూర్తిగా ఫుల్ ఫ్లేజ్డ్గా వస్తే తెర మీదకు వస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడంలో సక్సెస్ సాధించారు అని ఒప్పుకోక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి